హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ గ్రామం వాళ్ళంటే భద్రాని ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చును ఏంటంటే పన్నెండో విడత పీఎం కిసాన్ సమ్మాన్ యోజన రెండు వేల రూపాయలు అనేది ఈ తేదీనైతే క్రెడిట్ అయితే కాబోతుంది అలాగే వచ్చేసి ఈ రైతులందరికీ పీఎం కిసాన్ పన్నెండో విడత అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది సో ఈరోజు వీడియోలో ఎవరికి పీఎం కిసాన్ సమ్మాన్ యోజన యోజన డబ్బులైతే వేయట్లేదు ఏ రోజైతే మిగతా రైతులకి డబ్బులు అనేది వేస్తున్నారు క్లియర్గా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ప్రభుత్వం కింద అర్హులైన ప్రతి ఒక్క రైతులకి సంవత్సరానికి మూడు విడతల ఒక్కొక్క విడతకి రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు అనేది ప్రతి రైతు అకౌంట్లో అయితే వేయడం జరుగుతుంది అయితే ఈ రైతులందరికీ పన్నెండో విడత డబ్బులు క్రెడిట్ కావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఈకే వయసు అనేది అయితే చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ఇంకా చాలామంది రైతులైతే ఇప్పటికీ అనేది చేసుకోలేదు ఎవరైతే ఇప్పటికీ ఈకే వయసు అనేది చేసుకోలేదో అలాంటి రైతులందరికీ ఈసారి పన్నెండో విడత డబ్బులు అనేది అయితే వేయట్లేదనైతే చెప్పడం జరిగింది ఇకపోతే ఎవరికైతే ఈకే వయసు అనేది కంప్లీట్ అయిపోయింది ఎలిజిబిలిటీ ఉంటారో అలాంటి రైతులందరికీ పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ప్రభుత్వ పథకం కింద పన్నెండో విడత ఈ నెల ఇరవై ఐదవ తేదీన అయితే వేయనున్నారో సో ఈ నెల ఇరవై ఐదవ తేదీన రైతులందరికీ పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ప్రభుత్వ పథకం కింద రెండు వేల రూపాయలనైతే వేయనున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ ఇవిడే నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్